अंदर की नमस्कार वेलकम टू विज्ञान थ्रीवी चला गैप तरवा मल्ल वीडियो जरूरत आरोग्यम बालेन वीडियो चला टू मंथ्स नीचे अट्ला वीडियो पेटम ले भारतमाता आरति हिंदी तेलुगु लिरिक्स इपू कंटिन्यू वीडियो अभी पड़दा वैचा अंतरा अंदर चूड़ी को वीडियो चूस्ते बहुत काबटेना सर लास्ट श्री आंजनेयस्वामी देवालय कोसमन वीडियो पेट जरिए अभी चाला बहुत अभी अंदर चाल मंदिर षेर चेसरु चाला मोटिवेशन अगर दाने गुरी विषय केवल मोटिवेशन का अभी आचरण में पेटाले काबटी डेवलपमेंट चेयले का संकल्प चुस्के दोस्तों लेते ऊर्जा वाले कल नी चातने देवालय ने डेवलपुटे आचरण में पेटे प्रयत्न चैनी अच्छे वीडियो मन मंत्री लक्षण मन अलवाचम कोई मंच वाक्या चपेट जरूरत विषय की वेदा वीलते नोट चुस्को इंकोट जीवन में दीनानी इंप्लीमेंटेशन चेयर केवल विन बहुत वीडियो बहुत लाइक सब्सक्राइब का इवे विने आचरण वैसी बागड़े एदो नुर्त सवं आशा चुदा मोदी मंच वाक्यम चुदा नीक आ पने अंटे इष्ट दाखी एवर चपक सर इलागैना वीलूसको समय मरी पनी चेस्व अदी नीकसो काबटी आ समय मन जीवता की कुटा की सामजा की उपयोगपे पन की इवंटी आ पन इष्ट पुकं अब अनडम माने टाइम ले असल माट नीक नचते ये पनना चस्वी अर्थम अभी वाक्य एमर्थमेंटे मन की ए पनी नचना आ पनी मन नच्चू इधी कारण खचिता चस्ता आ विषय मन अंदर दिल्ली काबटे मन उपयोगपेट पन की सोशल मीडिया एंटरटेनमेंट की टाइम पास अगर पेटे इष्टे क्रिकेट आड़ता इष्टे सिम को इष्टे फोन नोता इप्ड पब्जी टिकटाक बैन काबी सरपैं का लेकिन दाने समय वृधा दाने वाल भविष्य रादी दाने दर गंटल गंटल तरब टाइम इच्छे अट्ला देवन पुण्या अट्ला टिकटाक पब्जी बैन अंदर पिलू तलदी कुर्चा को कहीं नाग मुद्दल तिंटो इपू तलदेवा पिल कहीं टाइम इंत केटाईस्पेसी कहींसम इपूना टाइम इतना पूर्ति इवकट सतोषक विषय अच्छे विधा को मन जीवता उपयोगपेट विषय की मन की मन सामजा की लेदा मन कुटा की उपयोगपे वाटे मन समय केटाइची पनी चेसि दाने पैन इष्ट रात मंच पनी पुस्तक चलवाले का इष्टे ఎందుకంటే మంచి పనే కదా ఇష్టం రాదు అదే చెడ్డ పని అయితే తొందరగా అట్రాక్షన్ అవుతాం కాబట్టి అట్లా కాకుండా మనం టైం లేదు అనకుండా మంచి విషయం కొద్దిగా దాని మీద దృష్టి పెట్టి ముందుకు పోతూ ఉండాలి అలాగే రెండో మంచి వాక్యం చూద్దాము చూడడంలో పెద్ద మనిషి పెద్దరికం ఉండడం కాదు నిన్ను చూస్తే నలుగురు నాలుగు మంచి గుణాలను నేర్చుకోవాలి నీవు ఆదర్శంగా ఉండాలి అది పెద్ద మనిషి పెద్దరికం అవుతుంది అప్పుడు అందరూ గౌరవిస్తారు కాబట్టి ఈ విషయంలో కూడా మనకి ఈ జనరేషన్ లో చాలా సమస్య ఇదే ప్రాబ్లం ఏందంటే తెల్ల బట్టలు మంచిగా హుందాగా తయారైపోయినంటనే ఇంకా పెద్ద మనిషి అన్ని విషయాలు తెలుసు సరిగ్గా చెప్తాడని చెప్పేసి అనుకుంటాం కానీ విషయ పరిజ్ఞానం ఆయనకు ఉందా లేదా ధర్మం పట్ల ఆయన ఆలోచన ఏముంది వాళ్ళ ఇంట్లో అసలు ఆయన ఆదర్శంగా ఉంటాడా ఇంట్లో వాళ్ళ అందరితో బయట నీతులు చెప్పి ధర్మం చెప్పినట్టు కాకుండా తన ఇంట్లో కూడా బాగుంటాడా సమాజంలో ఏ విధంగా ఉంటాడు తన మాట ఏ విధంగా ఉంటుంది భక్తి ఉందా అసలు ధర్మం గురించి ఏమైనా అవగాహన ఉందా ఏదైనా ఎవరికైనా పంచాయతీ అయితే చెప్పడం సరిగ్గా చెప్తాడా అంటే తను ఆదర్శంగా ఉండి తను కూడా పాటిస్తూ ఉన్నటువంటి అటువంటి వాళ్ళని మనము పెద్ద మనిషి పెద్దరికం అని చెప్పేసి అనుకోవాలి కాబట్టి కేవలం హోందాకి రంగురంగు బట్టలు వేసుకొని గంభీరంగా కనిపించి పెద్ద నోరు చేసుకొని హే అంటే అది పెద్దరికం కాదు కాబట్టి ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు అది చూసుకోండి అట్లాగే ఎవరైనా పెద్ద మనుషులు వీడియో చూసినా కూడా మీరు అంతే అందరికీ గౌరవమే కాబట్టి ఇప్పుడున్నటువంటి యువత మమ్మల్ని కేర్ చేయరు మమ్మల్ని పట్టించుకోరంటే మీరు కొద్దిగా ఆదర్శంగా ఉండి మంచిగా ఆచరణ చేస్తే మిమ్మల్ని పట్టించుకొని మీరు పెద్ద మనిషి మంచిగా గౌరవం ఇస్తారు ఇప్పుడున్నటువంటి యూత్ కూడా కాబట్టి అటువంటి పెద్ద మనుషులు ఎవరైనా బాధపడకండి దానిలో ఉన్నటువంటి సరి చేసుకోవాలి జనరేషన్తో పాటు కూడా వెళ్తూ ఉండాలి ఎప్పుడు ఒకటేలా కూడా ఉండకూడదు కాబట్టి ఇంకొక మరొక మంచి విషయం మంచి లక్షణానికి సంబంధించి చూద్దాం ఊరికే వాగకు పని చెయ్యి తక్కువ మాట్లాడు ఎక్కువ పని చెయ్యి కాబట్టి ఇది నాకు కూడా వర్తిస్తుంది నేను కూడా ఎక్కువ మాట్లాడితే తక్కువ పనిచేస్తాను కాబట్టి సాధ్యమైన వరకు నేను కూడా నన్ను మార్చుకుంటూ వస్తాను ఈ వాక్యం మీకే కాదు నాకు కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేసినట్టు అయింది కాబట్టి ఎక్కువ మాట్లాడము మానేసి ఎక్కువ పని చేయాలి కాబట్టి ఎక్కువ మాట్లాడొద్దు అనేది చెప్పడం కన్నా ఎక్కువ పని చేయని చెప్తాను ఎందుకంటే ఏది చేయాలి అది చెప్పాలి ఏది చేయొద్దు అది చెప్పదు కాబట్టి మాట్లాడొద్దు అంటే మరి ఏం చేయాలి కాబట్టి ఎక్కువ పని చేయాలి తక్కువ మాట్లాడాలి అది సమాజంలో నీకు మంచి పేరు మంచి గౌరవం తీసుకొని వస్తుంది ఇది చాలా ఉపయోగపడుతుంది అసలు నీ వ్యక్తిత్వం ఏందో నలుగురికి తెలియడం కోసం ఒక మంచి లక్షణం ఇది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం అలవాటు చేసుకోవాలి ఇంకోటి చూద్దాము నీ గురించి నీవు ఆలోచించు ఎదుగుతున్నావా లేదా మంచి దారిలో వెళ్తున్నావా అని ప్రశ్నించుకో ఇది మనకు చాలా అవసరమవుతుంది ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు కానీ లేకపోతే పది రోజులకోసారి కానీ నెలకోసారి కానీ
మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నా దోస్తాలు మంచుకున్నారా, నా అలవాట్లు బాగున్నాయా, నేను అమ్మనంట మాట తింటున్నానా, నేను చదివే చదువుకి న్యాయం చేస్తున్నానా, నేను ఎగ్జామ్ రాస్తే మంచిగా పాస్ అవుతున్నానా, అసలు నేనేంది అనేది నిన్ను నువ్వు ప్రశ్నించుకొని ఆలోచన చేసుకుంటే నీ లోపల ఉన్న తప్పులు నీకు తెలుస్తాయి, అవి సరి చేసుకొని నువ్వు ఒక మంచి మనిషిలాగా తయారవుతావు. మంచి మనిషి తయారైతే అన్ని పనులు సక్రమంగా చేస్తావు, అన్ని పనులు సక్రమంగా చేస్తే ఏ దానిలోనైనా విజయం వస్తుంది. అది ఎగ్జామ్ అని ఉండని లేకపోతే ఏదన్నా ఉండని ఏ పని ఉండండి. కాబట్టి మనం ఏం చేయాలి, ఖచ్చితంగా మనల్ని మనము ఖచ్చితంగా చూసుకొని ప్రశ్నించుకోవాలి. అంటే నువ్వేంది ఇన్నేళ్ళు, ఇప్పుడు సపోజ్ 25 ఏళ్ళు వచ్చినాయి, 25 ఏళ్ళ వరకు నువ్వు నీ జీవితంలో సాధించింది ఏముంది? కాబట్టి అట్లా ఆలోచన చేస్తే నీకు సమయం వృధా చేయొద్దు, కాపాడుకొని ఏదైనా ఉపయోగపడాలి అని చెప్పేసి ఆలోచన చేస్తావు. కాబట్టి ఖచ్చితంగా నిన్ను నువ్వు ప్రశ్నించుకో, చాలా ఎదుగుతావు. ఇంకో వాక్యం కూడా చూద్దాము మంచి లక్షణాలకు సంబంధించి. తప్పు చేశారని ద్వేషిస్తూ ఉండడం పెద్ద తప్పు అవుతుంది, అయితే తప్పుని సరి చేయడంలో కాంప్రమైజ్ కాకూడదు. అంటే దీనిలో కూడా చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. ఇప్పుడు నా దోస్తు ఏదైనా తప్పు చేసిండు, ఇంకా వీడు తప్పు చేసిండు, వీని జీవితంలో ముఖం చూడొద్దు అని చెప్పేసి దూరం పెట్టడం పెద్ద గొప్ప పని కాదు. ఆ లక్షణం నాకు కూడా ఉండే, కానీ మానేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే ఉన్నన్ని రోజులే కదా అందరితో పాటు కలిసిమెలిసి ఉండేది. కాబట్టి తప్పు చేసిన వాడిని ఏదో పెద్ద ఆ విధంగా చూడకుండా వాడిని ఆదరణ చేయాలి, మంచిగా నచ్చ చెప్పాలి. సరే వినకపోతే ఆ తప్పుకు సంబంధించిన గుణపాఠం నేర్పాలి. ఆ తప్పు ఇంకోసారి చేయకుండా ఈ తప్పు చేస్తే మంచి మంచి స్నేహం కానీ బంధుత్వం కానీ కోల్పోతామని అతనికి అర్థమయ్యేటట్టు మనం గుణపాఠం నేర్పాలి. అయితే తనని సరి చేయడంలో కాంప్రమైజ్ కాకూడదు. ఆ తప్పు ఏది ఉందో ఆ తప్పును సరి చేయడంలో కాంప్రమైజ్ మాత్రం అస్సలు కాకూడదు. కానీ తన బంధుత్వం కానీ స్నేహం కానీ దూరం చేసుకోకూడదు, అతను దూరం పెట్టద్దు. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో అందరితో పాటు కలిసి సంతోషంగా ఉండడమే సమాజం, అదే ధర్మం. కాబట్టి అది కూడా దృష్టిలో ఉంచుకొని అందరితో బాగుండాలి. అట్లాగని అట్లే కలిసిపోదు, తప్పు కూడా వానికి అలవాటు అవుతుంది. కాబట్టి అవతల వానికి కూడా గుణపాఠం చెప్పాలి ఆ తప్పు మళ్ళీ చేయకుండా. మరి ఇంకోటి చూద్దాము. దేశ భవిష్యత్ అంతా యువత చేతిలో ఉంది, కానీ ఆ యువత ఎక్కడ ఉన్నారో చూసుకోండి. కనీసం కొద్దిగా అయినా మారండి. ప్రపంచంలో కన్నా ముందు మన భారతదేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. మారాల్సింది ముందు నువ్వు, సమాజం కాదు. ఇవన్నీ మంచి వాక్యాలు నేనే తయారు చేసిన అని చెప్పేసి అనుకోకండి. కొన్ని పుస్తకాలు చదివినప్పుడు మనకు అనిపిస్తుంది ఇప్పుడున్న జనరేషన్లో ఉన్నటువంటి సమస్య. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని కొన్ని కొద్దిగా మార్పులు చేర్పులు చేసి కూడా రాయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దేశానికి మన యువత అవసరం ఎంతో ఉంది. కాబట్టి మనము ఎక్కడెక్కడ కాలక్షేపం చేసి సమయాన్ని వృధా చేస్తున్నామో కొన్ని వాటిని గమనించండి. ఈటీవీకి సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛానల్లో యువ అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది. దానిలో మంచి మంచి విషయాలు, అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి యువకులు కొన్ని ఎట్లా కనిపెట్టిండ్రు, వాళ్ళ స్కిల్స్ ఏంది, మారుమూల గ్రామంలో ఉండి ఎటువంటి ఆర్థికంగా బలంగా లేని వాళ్ళు కూడా కొత్త కొత్తవి కనిపెట్టి కూడా చాలా స్థాయిలో పెద్ద స్థాయిలో వాళ్ళ గౌరవము అట్లాగే మంచి పొజిషన్ కూడా పొందడం జరిగింది. కాబట్టి అట్లా మోటివేషన్ అయ్యేటటువంటి రియల్ స్టోరీస్ని కూడా చూడాలి. అట్లా రియల్ స్టోరీస్ కూడా చూస్తే మనం మారుతాం. కాబట్టి మనము మారాలి, సమాజాన్ని మార్చాలి. కాబట్టి సమాజంలో మనం మారితేనే సమాజం మారింది అంటాం. సమాజం అంటే ఎవరు, మనుషులమే. కాబట్టి మనం మారిన తర్వాతనే సమాజం మారుతుంది. కాబట్టి ఈ సమాజం మారదు, ఇంకా నాకు ఒక్కరికి ఏం పట్టింది అని చెప్పేసి అనుకోకూడదు. కాబట్టి మొదట నువ్వు మారు, నేను చూసి నలుగురు మారుతారు, ఆ నలుగురు కలిసి అదే సమాజం అవుతుంది. కాబట్టి మనం మారాల్సిన టైంలో మారాలి. కాబట్టి యువత ఖచ్చితంగా మేల్కొని ముందుకు పోతూ ఉండాలి. సమయం వృధా చేయొద్దు. ఉపయోగపడే భవిష్యత్తులో ఉపయోగపడేటటువంటి వాటి కోసమే మనము శ్రమ చేయాలి, లేదా మన ఇతరుల బాగోగు కోసమైనా శ్రమ చేయాలి. ఈ విషయాలు మనం దృష్టిలో ఉంచుకోవాలి, ఇది మనకు అవసరం చాలా. కాబట్టి ఇంకోటి మంచి లక్షణం చూద్దాం. మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడకపోవడం, మౌనంగా ఉండవలసిన దగ్గర మాట్లాడడం, రెండు కూడా బలహీనతలే. కాబట్టి ఏ సందర్భంలో ఏ సమయంలో మేల్కోవాలి, ఆ సమయంలో మేల్కోవాలి. కాబట్టి మేల్కో, ఇంకా ఎంతసేపు చూస్తావు. అంటే దీన్ని అర్థమైంది, మనము మాట్లాడాలని ఒక దగ్గర సందర్భం వచ్చింది, స్టేజ్ మీద మాట్లాడాలని వెళ్ళి మాట్లాడాలి. కానీ అక్కడ అందరూ ఆహ్వానం పలికినప్పుడు మనము వెళ్ళాల్సిన దగ్గర వెళ్లకుండా నేను అక్కడనే కూర్చుంటా అంటే అది మన బలహీనత అవుతుంది. అట్లాగే అక్కడ నీకు మాట్లాడాల్సిన అవసరం లేదు, అది నీకు సందర్భం కూడా కాదు, కానీ నేను వెళ్ళి మాట్లాడతా అని చెప్పేసి అంటావు, అంటే అది కూడా బలహీనత. కాబట్టి మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడాలి, ఏడైతే మాట్లాడొద్దు అక్కడ మాట్లాడకూడదు. అంటే ఏ విధంగా ఏ సిచ్యువేషన్కి ఏ సందర్భానికి బట్టి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మనం నిర్ణయం తీసుకొని ఉండాలి. కాబట్టి అట్లా ఉండి ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి ఇంకా ఎంతసేపు నేను చెప్పేది చూసడమే కాదు, ఇప్పుడే మారండి, ఇప్పుడే మారి దానికి సంబంధించి మంచి ఉత్సాహం తీసుకొచ్చుకొని మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. ఇంకొక మరొక లక్షణం చూద్దాము. మాటలు అంటే గుర్తొచ్చింది, అంటే ఇంతకుముందుది 7వది ఉంది కదా, అది చెప్తుంటే గుర్తొచ్చింది. ఏదో పోయిన వాళ్ళ కాకుండా ఉత్సాహంగా సందర్భం బట్టి మాట్లాడండి, ఇది చాలా అవసరం. ఇంకా నా ఇంట్లో కష్టాలన్నీ ఒక పర్వతం తీసుకొచ్చి నెత్తి మీద పెట్టినట్టు ముఖం పోయినలాగా అట్లా పెట్టకుండా ఉత్సాహంగా ఉండి, ఉత్సాహం లేకపోయినా ఇంటి సమస్యలు ఇంటి దగ్గరనే వదిలేసి ఒక ప్రోగ్రాంలోనో ఒక దగ్గర ఉన్నామంటే మనం ఉత్సాహంగా ఉంటేనే నలుగురు మనల్ని చూసి ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి ఏదో పోయినలాగా ఎప్పుడు ఏడుపు ముఖంలాగా అట్లా పెట్టకుండా అట్లా పెడితే దరిద్రంలకే పోతాం. ఉత్సాహం లేకపోయినా తెచ్చుకోవాలి. కాబట్టి తెచ్చుకొని మనము ఉత్సాహం తీసుకొచ్చుకొని మాట్లాడాలి. సందర్భాన్ని బట్టి మనము
హుషారుగుంటూ ఉండాలి కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఏదో పోయినట్లాగా ఉండకుండా మంచి ఉత్సాహంగా ఉండండి నేను ఒక ఉదాహరణ ఏందంటే ఉత్సాహం లేకుండా ఉండేవాడు శవంతోటి సమానం కాబట్టి ఎప్పుడు ఉత్సాహము మనంతకు మనమే తీసుకొచ్చుకోవాలి కాబట్టి ఆగలేనప్పుడు అన్నం పెట్టుకొని తింటలేమా అట్లాగే అవసరం వచ్చినప్పుడు ఉత్సాహాన్ని బయటికి తీయాలి ఎక్కడ బాధ ఉందో అక్కడ బాధ నీవు లోపల పడినా పర్వాలేదు కానీ సమాజానికి నేను బాధలున్నా అని అర్థమయ్యేటట్టు సానుభూతి కోరుకోకూడదు అది ఏమంటారు పురుషుని లక్షణం కాదు పురుషుడనే కాదు ఎవరైనా సరే వీరనారి లక్షణం కాదు ఎవరైనా సరే అది కాదు కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మంచిగా ఉత్సాహంగా ఉండడం నేర్చుకోండి అలవాటు చేసుకోవాలి ఇంకోటి విజయం సాధించడానికి ఈ మూడు ఉంటే చాలు ఆ మూడు గుణాలు ముందుచూపు సన్నద్ధత పట్టుదల వీటిని ఆచరణలో పెట్టండి ఆ ముందుచూపు ఏదైనా ప్రయాణం వెళ్ళేటప్పుడు దానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా మనం ముందే తయారు చేసి పెట్టుకుంటాం మరి ఈ జీవితం అనే ప్రయాణంలో ఏమేమి చేసుకోవాలి ముందుచూపు కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి ఈ చిన్న ప్రయాణానికి ఎంత జాగ్రత్త తీసుకుంటావు జీవితం అనే ప్రయాణానికి ఎంత జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి ఆ ముందుచూపు అనేది ఆలోచన ఉండాలి ఏం చదువుతున్నావు ఎక్కడ పోతున్నావు ఏం చేస్తావు భవిష్యత్తులో నీ టార్గెట్ ఏంది భవిష్యత్తులో నీ పరిస్థితి ఏంది అనేది ముందే కొద్దిగా ఆలోచన చేస్తే కొద్దిగా ఐడియా వచ్చి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటావు అట్లాగే సన్నద్ధత అంటే ఏ పనికైనా రెడీగా ఉండాలి ఇంటి దగ్గర మట్టి పని అంటే మట్టి పని చేయాలి చేయని దగ్గర ఈ పని అంటే ఆ పని చేయాలి సాఫ్ట్వేర్ కంపెనీలో ఆ పని అంటే ఆ పని చేయాలి చిన్న పని నుంచి పెద్ద పని దాకా అన్నిట్లో ఒంగి అణిగిమణిగి మంచిగా ఎదిగేటట్టు మంచి లక్షణాలు ఉండాలి హోదా చూపించవద్దు ఎక్కడైతే అంటే ఇక్కడ నేను హై లెవెల్ నేను చుట్టుపూట వేసుకుంటా కంప్యూటర్ పని చేస్తా పొలం దగ్గర ఈ పని చేయలేను లేదా నేను పొలం దగ్గర ఈ పని చేస్తా నేను కంప్యూటర్ పని చేయలేను ఇట్లా కాదు ఆల్ ఇన్ వన్ ఉండాలి ఆల్ ఇన్ వన్ ఉండి పాజిటివ్గా థింకింగ్ చేసి అన్ని విషయాలు రాకపోయినా నేర్చుకొని మరీ దానిలో నెంబర్ వన్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా సన్నద్ధత ఉండాలి ఏ పని చేయమంటే ఆ పని అంటే వేడి చేసిన ఇనుముని ఎట్లా కావాల్సో అట్లా మలుచుకుంటాం కదా అట్లా మన శరీరాన్ని కానీ మన మానసిక అంటే మనసును కానీ ఆ విధంగా తయారు చేసుకొని వెళ్తూ ఉండాలి పట్టుదల ఇంకా పట్టుదల గురించి తెలిసిన విషయమే చిన్న చిన్న పనులు పెట్టుకోండి టార్గెట్ అంటే చిన్న చిన్న పనులు ఇక్కడ ఉన్న పని ఈ చిన్న పని చేయాలంటే ఆ చిన్న పని చేసినావు అనుకోండి ఈ లోపల పాజిటివిటీ పెరుగుతుంది అంటే ఈ పని నేను కంప్లీట్ చేసిన అబ్బా శభాష్ అని నీకు నువ్వు మంచిగా భుజం తట్టి సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది కాబట్టి అది మనకి ఒక్కొక్క చిన్న చిన్న పనులన్నీ కూడా అట్లా మంచి పాజిటివ్ కంప్లీట్ చేస్తూ పోతే నీకు ఒక మంచి ఏమంటారు పాజిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది అప్పుడు ఒక పెద్ద టార్గెట్ పెట్టుకుంటే దానిలో కూడా విజయం సాధిస్తావు ఈజీగా కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఈ మూడు వాళ్ళని గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుంటే దానికి సంబంధించినటువంటి వర్కౌట్ చేయడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ చూద్దాం ఎక్కడైనా ఎప్పుడైనా సరే ధైర్యంగా ఉండాలి తప్పు జరిగిన దగ్గర ఎంత ప్రమాదం నీకు సంభవిస్తున్నా సరే తప్పే అని ఖచ్చితంగా చెప్పాలి ఒంటరిగా ఉన్నప్పుడు ప్రమాదం కలుగుతుందని ఒక మాట అందరూ ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడడం మహాతప్పు ఆయన నిజాయితీ ధర్మం సత్యం ఇలాంటివి కష్టమైన బాటలు కాబట్టి నువ్వు ఎక్కడున్నా ఏ ప్లేస్ మారినా అక్కడ ఎంత వాళ్ళ అవతల వాళ్ళు బలగం ఉన్నా ఒక సిచ్యువేషన్ దగ్గర నువ్వు సత్యం చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళ బలగం చూసి వాళ్ళు 100 మంది ఉన్నా నేను ఒక్కడున్నా నా పని అయిపోతుంది అని చెప్పేసి అబద్ధం చెప్పడం కాదు అది గొంతు మీదకి వచ్చి నీకేమైనా పర్వాలేదు నువ్వు ఎంత ప్రమాదంలో పడుతున్నా పర్వాలేదు సత్యమే మాట్లాడాలి అంటే ఉన్నది ఉన్నట్టే చెప్పాలి కాబట్టి తప్పు దగ్గర తప్పు చెప్పకుండా ఒప్పు దగ్గర తప్పు చెప్పడం ఇటువంటి పనులు చేయొద్దు మనకి ఒక స్టాండర్డ్ మెంటాలిటీ అనేది పెట్టుకోవాలి ఒక స్థానికత అంటే నీ వ్యక్తిత్వమే నువ్వంటే ఇది అనేది నలుగురికి అర్థమయ్యేటట్టు ఉండాలంటే ఇతను ఈ విధంగా ఉంటాడు ఎక్కడున్నా ఎంతమంది ఉన్నా ఏమున్నా కరెక్ట్గా ఉంటాడు తప్పు ఉంటే తప్పు చెప్తాడు ఒప్పు ఉంటే ఒప్పు చెప్తాడు సరిగ్గా మనిషి అబ్బా అని చెప్పేసి అనుకునేటట్టు మన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకోవాలి కాబట్టి ఈ దృష్టిలో ఉంచుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మంచిది ఎప్పుడైనా కష్టమైన పనే ఈ నిజాయితీ ఉండడం కానీ ధర్మం కానీ సత్యం మాట్లాడడం కానీ ఇవి చాలా కష్టమైనటువంటివి కానీ ఇప్పుడు కష్టమైన భావితరంలో నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు అందరికీ అన్ని విషయాలు తెలుసు పోయేటప్పుడు మూటగట్టి తీసుకొని పోమని కాబట్టి మంచితనమే అని తెలుసు కానీ అయినా అట్లే పాపాలు చేస్తున్నాం అట్లే తప్పు చేస్తుంటాము అట్లే అన్యాయంగా అధర్మంగా బతుకుతూ ఉంటాం కాబట్టి సరే ఎవరి గురించి ఏముంది అందరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు ఏదేమైనా కానీ జాగ్రత్తగా మంచిగా ఉండి ఎక్కడున్నా సరే సత్యంగా ధర్మంగా నిజాయితీగా ఉండేటందుకు ప్రయత్నం చేయండి ఈ మూడు కానీ ఆ మూడు కానీ ఈ పదాలు చాలా పవర్ఫుల్ పదాలు ఇవన్నీ కూడా అసలు ధర్మం అనేది వెనకాల బ్యాగులు వేసుకొని తిరిగితే ఇవన్నీ మీకు వర్తిస్తాయి ఈ కాలంలో ధర్మం ఎవడు పాటిస్తుంటే అందరు పాటిస్తుంటారు 90% పాటిస్తుంటారు ఆ 10% ఈ అడ్డమైనవన్నీ ఏమంటారు అధర్మంగా బతకడం అవినీతిగా బతకడం ఇటువంటివి 90% నిజాయితీగానే ఉంటారు పాపం నిజంగా చూడండి ఎంత దుర్మార్గుడైనా తన పిల్లలకు వచ్చేవారికి కడుపు నుండి అన్నం పెడతాడు బట్టలు ఇస్తాడు తన తల్లిని చూసుకుంటాడు ఎంత దుర్మార్గుడైనా కూడా బయట వాళ్ళకి హాని చేసినా బయట వాళ్ళ దగ్గర ఎంత ధనము మోసం చేసి తీసుకున్నా కానీ తన ఇంటికి వచ్చేవారికి అట్లా అంటే సాధ్యమైనంతవరకు భగవంతుని ముక్తుడు అన్నీ చేస్తారు కానీ ఆ 10% మాత్రం తప్పు చేస్తారు కాబట్టి అందరు మంచి వాళ్ళే అందరికీ అన్ని ఆలోచనలు ఉన్నాయి అందరికీ అన్ని విషయాలు తెలుసు కానీ మేల్కుంటలేం అంటే లేచుండి నిద్రపోతున్నాం
కొద్దిగా దేశభక్తిని ధర్మాన్ని కూడా వెనకేసుకొని తిరగండి. ఈ మంచి లక్షణాలు మీకు నచ్చడం కోసం కాదు వీడియో, మీరు ఆచరించడం కోసం. ఎవరైనా ఇందులో ఏదైనా విషయాన్ని తీసుకొని ఆచరిస్తే కొద్దిగా నాకు కామెంట్ పెట్టండి, చాలా సంతోషం అనిపిస్తుంది, ఉత్సాహం వస్తుంది. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ చేయండి. విజ్ఞాన్ 3V ఛానల్ లేదా రమేష్ శ్రీ అని కొట్టినా కూడా వచ్చేస్తుంది. అందరూ కూడా ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.